Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి మిగిలింది ఆ సామాజిక వర్గం ఒక్కటేనా? బలమైన సామాజిక వర్గాలు మద్దతిస్తే ఫలితాలు ఎలాగుంటుందో పోయిన ఎన్నికలలో రుజువైంది. దశాబ్దాలుగా టీడీపీనే అంటిపెట్టుకున్న బీసీల్లో చీలిక వచ్చి కొన్ని సెక్షన్లు వైసీపీకి మద్దతిచ్చాయి. ఇదే సమయంలో ఇతర సామాజిక వర్గాల్లో కూడా పెరిగిపోయిన వ్యతిరేకత కారణంగా టీడీపీకి ఘోర పరాజయం తప్పలేదు. బీసీలు దూరమవ్వడం, ఇతర సామాజిక వర్గాలలో వ్యతిరేకత అంతా చరిత్ర అనుకుందాం. మరి భవిష్యత్ ఏంటి అనేది చంద్రబాబు నాయుడును పట్టిపెడుస్తున్న ప్రశ్న. సమాజంలో బీసీలు కాపులే బలమైన సామాజిక వర్గాలన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల ఫలితాల ఆధారంగా బీసీలు వైసీపీ వైపు మొగ్గు చూపారని అర్థమవుతోంది. కాపులు ఏ పార్టీతోనూ ఐడెంటిఫై కాలేదు. కాకపోతే మెజారిటీ సెక్షన్లు వైసీపీకే ఓట్లు వేశాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, కాపులు ఏ పార్టీతోనూ ఐడెంటిఫై కానప్పటికీ మెజారిటీ వైసీపీతోనూ మరికొందరు జనసేనకు ఓట్లేశారు. అంటే టీడీపీకి మద్దతుగా నిలబడిన కాపుల సంఖ్య తక్కువనే చెప్పాలి. రేపటి ఎన్నికలలో కూడా బీసీలు తమతోనే ఉంటారని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో బీసీలు తమ దగ్గరకు మళ్ళీ వస్తారని చంద్రబాబు నాయుడు అనుకోవడం లేదు. అందుకనే ఒకవైపు బీసీలను దువ్వుతూనే మరోవైపు జగన్పై బురద చల్లేస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. అలాగే జనసేన ప్లస్ బీజేపీ లేదా జనసేన ఒంటరిగా పోటీ చేస్తే కాపులు ఎక్కువగా జనసేన వైపు వెళ్లే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అలాగే మరికొందరు వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశము లేకపోలేదు. మరి ఇదే జరిగితే టీడీపీ పరిస్థితి ఏంటి? బీసీలు దగ్గరకు రాక కాపులు దూరమైపోతే మరింకే సామాజిక వర్గం టీడీపీకి మద్దతుగా నిలుస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ మైనారిటీలు టీడీపీకి దూరమైపోయారు. మిగిలిన రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ సామాజిక వర్గాల్లో టీడీపీకి ఉన్న మద్దతు ఎంత? కమ్మ సామాజిక వర్గం సాలిడ్గా టీడీపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. మరి మిగిలిన సామాజిక వర్గాలు? ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకాలంటే ఎన్నికల రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే.